అందరికీ నమస్కారం. జీవితంలో లేదా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా పొగడ్త తెగడ్త అనేవి ఆపాదించబడతాయి. ముఖ్యంగా వ్యక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడైతే తెగడ్త ఉంటుందో, తిడతారో, లేదా అవతల వాళ్ళ చేత దూషింపడం, తిట్టించుకోవడం జరుగుతుందో, మళ్ళీ ఆ అనే అవతల వ్యక్తుల చేతే ప్రశంసించబడేటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం అవతల వాళ్ళు మనల్ని ఏదైనా అన్నప్పుడు బాగా కుంగిపోవటం, ఫీల్ అవ్వటం, కృషించిపోవటం, ఇంకా నా జీవితం ఎందుకు అనుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రశంసించబడినప్పుడు, ఓహో నేను ఇంత గొప్పవాడిని అన్నమాట అని ఒక రకమైనటువంటి అహంకార భావంతో మనం అభివృద్ధికి బదులు కృంగిపోవటం లేదా దిగజారిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పొగడ్తైనా తెగడ్తైనా మనం సమానంగా స్వీకరించాలి. సరేనండి, సమానంగా స్వీకరించేటప్పుడు ఇంక మళ్ళీ ఊరికే దాని గురించి చెప్పడం ఎందుకు? కానీ సుఖాన్ని ఆస్వాదించినంత అందంగా కష్టాన్ని ఆస్వాదించగలవా అని మీరు అనవచ్చు. నిజమే, సృష్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవులను తీసుకుందాం. ఒక కుక్క, లేకపోతే ఒక చీమ, ఒక పంది. మనం కొంచెం నీచంగా, మనకన్నా చాలా తక్కువ స్థాయి లేదా విచక్షణ జ్ఞానం లేనివి అని అనుకునేటువంటి అటువంటి జీవుల్లోనే అదే చీమ కుడితే అమ్మో అంటాం, దాన్ని తిట్టుకుంటాం. మళ్ళీ అదే చీమలు మనం చేయలేనటువంటి ఒక గొప్ప క్రమశిక్షణని మనకు కనుక చూపిస్తుంటే, అబ్బా మనం ఎందుకు పనిచేస్తాం వాటి ముందు అని మళ్ళీ వాటిని పొగుడుతాం. అలాగే ఒక పంది తన పిల్లల్ని మనం బురదలో ఉన్నా సరే, ఎక్కడ డేగుతున్నా సరే దాన్ని మనం అసహించుకుంటాం. కానీ అదే పంది పిల్లలు కన్నప్పుడు ఆ పిల్లల మీద చూపించేటువంటి ఆ ప్రేమ, వాటికి పాలిచ్చేటువంటి విధానం చూస్తే ప్రస్తుత సమాజంలో కనటమే ఇబ్బందిగా ఫీల్ అయ్యే తల్లుల్ని లేదా స్త్రీ జాతిని ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు ఆ పంది చేసినటువంటి పని గొప్పదా కాదా, గొప్పదిగానే అనిపిస్తుంది. అదే పంది ఒక్కోసారి మనల్ని కరవటానికి వచ్చినప్పుడు, లేకపోతే మనల్ని గుద్దేసినప్పుడు, మనం దాని ద్వారా ప్రమాదానికి గురైనప్పుడు, ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి అది బురదలోంచి వెళ్ళి ఒక్కసారి అలా అనుకుని మన మీద ఆ బురద ఆ మక్కిల పడేటట్టుగా చేసుకుని తన దారిని తాను వెళ్ళిపోతుంటే మనం తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు. అలాగే ఒక పాము, ఆ పాము కరిచినప్పుడు అమ్మో దిక్మాన పాము కరిచేసిందిరా బాబోయ్ అనుకుంటాం. ఇదే పాము ద్వారా ఇంకొక ఉపయోగం జరిగినప్పుడు అబ్బా ఎంత గొప్ప జీవి అది, మనకన్నా గొప్ప గొప్ప పనులు చేస్తుంది అని అనిపిస్తుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి మానవ జన్మని మించినటువంటి ఉత్కృష్టమైన జన్మ లేదు అనుకునే మనం, మన జన్మ కన్నా అతి తక్కువ స్థాయిలో ఉంది అనుకునేటువంటి చాలా జన్మలు, చాలా జీవుల యొక్క స్థితిగతుల్ని చూస్తే, అవి చేసే పనుల్ని చూస్తే, వాటినే ప్రశంసించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి విచక్షణ జ్ఞానం మెండుగా ఉన్నటువంటి మన పరిస్థితి ఏమిటి? మనం తప్పనిసరిగా సమతౌల్య స్థితిని అనుభవించే స్థాయికి ఎదగాలి. ఇందాక చెప్పుకున్నాం, అది అంత ఈజీగా వచ్చేటువంటిదా? ఒక బాస్ మనల్ని నాలుగు మాటలు ఏమైనా మీరు పని సరిగ్గా చేయట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు అని అన్నప్పుడు ఆయన మన శ్రేయోభిలాషిగా, మన శ్రేయస్సుని ఆకాంక్షించి చెప్పేటువంటి మాటలుగా మనం పరిగణిస్తే అప్పుడు మనలో నెగిటివ్ థాట్స్ ఉండవు. అదే కనుక ఆ చెప్పాడులే, లేకపోతే నాకే చెప్తాడే, లేకపోతే ఆయన
ఎంత ఆఫీస్ అయితే మాత్రం మనకి చెప్పేస్తారు అలాగా. అని కనుక మనం మన బుర్రలో ఆలోచనలు మొదలైతే మనం నేర్చుకోవాలి అనుకునేటువంటి ఆ తపన కరిగిపోయి లేదా మృగ్యమైపోయి ఒక ఏహ్య భావన లేకపోతే సర్లే ఏం జరుగుతుందో చూద్దాంలే అనేటువంటి నిర్లక్ష్య భావన మొదలవుతాయి. అవి మన జీవితానికి ఎక్కడో అక్కడ దెబ్బ కొట్టే స్థాయిలో అడ్డుకట్టలుగా నిలుస్తాయి. అదే కనుక పట్టుదల ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బుర్రకి మనకి ఎక్కటం లేదే, మనకన్నా చిన్నవాళ్ళు ఎవరో చాలా బాగా చేస్తున్నట్టు కనిపిస్తున్నారే అనేటువంటి భావనలో నేర్చుకోవాల్సింది పోయి కృంగిపోయే స్థాయికి వచ్చేస్తాం, లేదా నిరాశ నిస్పృహలకు లోనం. ఇది మన జీవితానికి గొడ్డలు పెట్టినట్టు, అభివృద్ధి నిరోధక సాధనం లాంటిది. అందుకని మిత్రులరా, ఎక్కడ మనం విమర్శించబడ్డామో అక్కడ తప్పనిసరిగా ఏదో ఒక రోజున ప్రశంసించబడతాం. అలాగని ఎప్పుడు 24 గంటలు 365 రోజులు ప్రశంసల్లోనే మునిగి తేలుతాం అనుకోవడం అనేది శుద్ధ బుద్ధి పొరపాటు. మనం మనుషులం, తెలుసో తెలియకో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా తెలిసినా కూడా అనే నిర్లిప్త భావనతో తప్పులు చేసేస్తూ ఉంటాం. వాటిని అరికట్టుకోవటానికి నిరోధించడానికి శతధా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఒక తల్లి ప్రసవ వేదన ఎలాగైతే అనుభవిస్తుందో అలాగా ఈరోజు గడిచేలోపు మనం ఏ తప్పు చెయ్యని విధంగా, ఎవరికి హాని కలిగించని విధంగా, ఎవరిని దూషించని విధంగా, ఎవరిని అవమానించని విధంగా మనం నడుచుకోవాలి అన్నప్పుడు ఒక్కోసారి మనం రోడ్డు మీద వెళ్తున్నా, మనం సరైన దారిలోనే వెళ్తున్నా, అవతల నుంచి ఏదో వాహనం వచ్చి మనల్ని గుర్తిస్తుంది. మన తప్పు ఏమీ లేకుండా, మన దోషమేమీ లేకుండా మనకి కష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఒక ప్రమాదంకి జరిగేటువంటి స్థితి ఉంటుంది. దాన్ని మనం చూసి కర్మరా భగవంతుడు, ఏంటి నేను బాగానే వచ్చాను కదా, అయినా సరే అతను ఎందుకు వచ్చాడు అని అనుకున్నప్పుడు, అతనికి కనుక ఆ రిపెంటెన్స్ పశ్చాత్తాపం కలిగినప్పుడు వెంటనే అయ్యో సారీ సార్ అనేసి మనకి ఏదైనా తగిన దానికి వైద్యం చేయించు, ఫస్ట్ ఎయిడ్ చేయించు, లేకపోతే అతను మనల్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మిత్రులరా, ఎక్కడైనా సరే సంయమనం అనేది మనలో పెంచుకోగలిగితే, అలాగే పొగడ్తో వచ్చినప్పుడు అనుభవించాలి, ఇది మానవ నైసం, మనిషికి సహజంగా ఉండే లక్షణం. అవతల వాడు ఇది చాలా మంచోడు సార్ సూర్యబాబు గారు అంటే పైకి ఏం మంచిదండి అని అన్నా లోపల అమ్మో మొహం నన్ను మంచాడు అంటున్నారు అని. అలాగే ఏమనండి, ఏ మాట కామాటే చెప్పుకోదు, మీ అంత దుర్మార్గం కూడా లేడండి అని అవతల వాడన్నా, నా అంత దుర్మార్గుడు లేడా అని వాదోపవాదానికి దిగినా మన మనసులో మొహం ఎక్కడో దుర్మార్గ్యోపం చేసుకుంటాం కాబట్టి అని ఉంటాడు. మన నైజంలో లేదా యాటిట్యూడ్లో ఎక్కడో ఒక నెగిటివ్ భావన అవతల వ్యక్తికి కనిపించుండొచ్చు, అందుకే మనల్ని ఆ మాట అని ఉండొచ్చు అని ఒక్కసారి వివేచన చేసుకోగలిగితే నిజం అన్నది 99% ఉంటుంది. అది కూడా 99% అది నిజం కాదు, నేను పర్ఫెక్ట్, నా మీద నాకు నమ్మకం ఉంది అని అన్నప్పుడు భగవంతుడు మన దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసావన్నా, లేదు స్వామి నేను కరెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్ అని మనం చెప్పగలుగుతాం. కానీ ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో? అందుకే తెగట్టలు వస్తూ ఉంటాయి, అట్ ది సేమ్ టైం పొగడ్తలు వస్తూ ఉంటాయి. పొగడ్తల్ని ఎలా స్వీకరించి ఉన్నామో విమర్శల్ని తెగట్టల్ని కూడా అలాగే స్వీకరించి అవి తగ్గేటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే జీవితంలో ఎంతో కొంత సాధించగలుగుతాం. ధన్యవాదాలతో మీ భోజన శుభ్రం.